హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు నేను మైదుపూర్ సంతకు రావడం జరిగింది. ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం ఉదయం 5 నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుందండి. అడ్రస్ కడప జిల్లా మైదుపూర్ మండలం మైదుపూర్ టౌన్లోనే జరుగుతుంది. సంతలో రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇది మైదుపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఇక్కడే జరిగే సంత వచ్చి బద్దీల రోడ్లో జరుగుతుంది. సంత వచ్చేసి బయట అయితే ట్రాఫిక్ ఫుల్గా ఉంది. అసలు వెహికల్స్ అయితే చూడండి, ఫుల్ ట్రాఫిక్ అయిపోయినాయి. శనివారం వచ్చేసరికి ఫుల్ ఉంటాయి ట్రాఫిక్. ఇక్కడ వస్తానే ఉన్నాయి ఆటోలు, అయితే ఫుల్గా వస్తున్నాయి. ఆ పక్క జీవాలన్నీ లోపలికి పోతున్నాయి. లోపల కూడా ఫుల్ అయిపోయింది అంతా. ఉదయం తెల్లవారుజాము 4 నుంచే మొదలైపోయింటారు అందరు రావడం అంతా. దూరభారం నుంచి వచ్చే వాళ్ళంతా కూడా సీకట్లోనే వచ్చింటారు. మీడియం సైజ్ మేకపోతులు ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తున్నాడో ధర. ఎంత చెప్పామన్నా మేకపోతులు? 18,000. ఎన్ని ఉన్నాయి? అన్ని 18 పోతులు. ఎంత వచ్చాయి మాంసం? 13 కిలో. 13 కిలోలు వచ్చాయంట. చూడండి ఇంకా తగ్గించుకుంటాడా అన్న. మైదుపూర్ సంత ప్రతి శనివారం కూడా జరుగుతుంది. పెద్ద పొట్టెలు, మేకపోతులు, చిన్నపిల్లలు అన్నీ ఉంటాయి సంతలో. ఇటు సైడ్ అంతా చిన్నపిల్లలు ఉంటాయి. ఈ కొండపైన అయితే మేకపోతులు, మేకలు ఎక్కువ ఉంటాయి కొండపైన. ఇక్కడ మధ్యలో అయితే కానీ మేకపోతులు, పెద్ద పొట్టెలు ఈ మధ్యలో ఉంటాయి. పెద్ద మేకపోతులు ఉన్నాయండి. అడుగుదాం ఎంత చెప్తాడు ధర. దేపి అన్న పోతులు ఉండు. 42,000. 42,000 చెప్పాయి. బాగుంటాయి రెండు పోతులు. చూడండి ఇంకా తగ్గించుకుంటారు. ఎంత వచ్చాయి మాంసం? మాంసం ఎంత వచ్చాయా? 50 కిలోలు వచ్చాయండి దగ్గర దగ్గర. అంటే కదావే అలా కొడుకాడా ఈడ ఉంది. ఒకటి పోత అడుగుదాం. ఈడ ఒక పోతుంది, ఇది అడుగుదాం. ఇది చెప్తాడా అన్న? బిజీగా ఉన్నాడు ఫోన్లో. మేకపోతులు ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తాడా అన్న? ఎంత చెప్పా అన్న? మరకల ఎంత చెప్పా? మరకలు 16,000 చెప్పాడు రెండు మరకలు. ఫిక్స్డ్ ఎంగా తగ్గించుకుంటాడు. సూటియా మామూలు ఒకటి రెండు పోతుంది. ఇది చెప్దాం ఎంత చెప్తాడు ధర. ఎంత చెప్పా ధర? 10,000 చెప్తాడు. ఫిక్స్డ్ ఎంగా తగ్గించుకుంటాడు. ఎంత వచ్చాయినా మాంసం? మాంసం కొనుక్కునేవా? 10,000 కొనేవాడంట. ఇది పిల్లలు ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తాడు ధర. బాగుండే పిల్లలు ఇదేమ్యా? పిల్లలు కట్టే చెప్తున్నా. ఎంత చెప్పానా? పోన్లే పోన్లే. 15,000 జత. 15,000 చెప్తున్నాడు. ఫిక్స్డ్ ఇంకా తగ్గించుకుంటాడు పెద్ద అంటే. అది మేకపోతుందండి. ఇది అడుగుదాం ఎంత చెప్తున్నాడు ధర. ఎంత చెప్పానా పోతు? ఎంత చెప్తున్నావు? 20,000 చెప్తున్నాడు. ఎన్ని కిలోలు వచ్చాయినా? ఎన్ని కిలోలు వచ్చాది? 25 అన్న వచ్చదా? 25 కిలోలు అటు వస్తాయంట మాంసం. బాగుంది పోతైతే. ఈ పక్క ఉన్నాయి రెండు పోతులు పెద్దయ్యే. ఈ అడుగుదాం ఎంత చెప్తున్నాడు? ఎంత చెప్తావు పెద్ద? ఎంత చెప్తున్నావు? 35,000 చెప్తున్నారు రెండు. ఎంత వచ్చేది మాంసం? ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎంత పడుతుంది మాంసం? 17.5 దగ్గర దగ్గర పడతాయంట మాంసం. ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి అన్ని, లోపలికి వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు డిస్టర్బెన్స్ ఉంటాయి రేట్లు చెప్పడంలో. అన్ని పోతులే బాగున్నాయి అన్ని. మేకపోతుంది. ఇది అడుగుదాం ఎంత చెప్తాడు ధర. బాగుంది. ఎంత చెప్పానా పోతు? 5 కలిసి 130. ఎంత? 30? 130,000 కడిగానంట. పెద్దది పోతు. పెద్ద పొట్టేళ్ళు ఇవి వచ్చేసి కట్ట కట్ట మొత్తం. ఇది ఎంత వచ్చాయినా మేకపోతు మాంసం? 60 కిలోలు ఉంది పానంతో. పానంతో 65 కిలోలు ఉందంట. బాగుంది పోతు అయితే. అయినా పొట్టేళ్ళునా? 58 లైవ్ వెయిట్. 55 కిలోలు లైవ్ వెయిట్ ఉన్నాయంట.
మేకపోతున్నాయండి, అడుగుతాను ఎంత చెప్తాడు ధర అన్నయ్య, ఎంత చెప్తావునా ధర, ఎంత చెప్తా? ఇరవై ఏడు వేలు చెప్తాడు. ఎన్నున్నాయన ఎన్నున్నాయి? 18 ఉన్నాయనా? 18 పొట్టేళ్ళు ఉన్నాయి. గత 27,000 చెప్తాడు అన్నయ్య. కూర్చోరేట్ ఏం కాదు, తగ్గించుకుంటాడు. ఎన్నున్నాయనా? 18 ఉన్నాయి అన్నీ కలిసి. ఎంత వచ్చా మాంసం? మాంసం 18-20 వరకు ఉన్నాయి. 18-20 కేలు వరకు ఉన్నాయంట అన్నవే. బాగున్నాయి పోతులు, మేకపోతులు ఉన్నాయి, అడుగుదాం ఎంత చెప్తాడు ధర. బాగున్నాయి పోతులు, ఎంత చెప్తావునా పోతులు? తెల్లయ్య 30,000. ఈ 28,000 చెప్తాడు. అవి బాగున్నాయి. రెండు ఎన్ని కిలోలు వచ్చాయన? హలో లైవ్ ఏట పానంతో 40-40 ఉన్నాయంటాయి. ఫిక్స్డ్ ఏం కాదు, తగ్గించుకుంటాడు. ఇప్పుడు ఒక కట్ట ఉన్నాయి మేకపోతులు, అడుగుదాం ఎంత చెప్తాడు. వీటేనా? అవునా వీటేనా పోతులు? ఉన్నాయి, అడుగుదాం ఎంత చెప్తాడు ధర. ఎంత చెప్పావునా? 5 కలిసి 30,000 చెప్తాడు. ఎంత వచ్చాయ మాంసం? మాంసం 1-35 కిలోలు మాంసం వస్తాయట దానయ్య. ఫిక్స్ రేట్ ఏం కాదు, తగ్గించుకుంటాడు. బాగుండవు పోతులు అయితే. ఈ పక్క ఉన్నాయి ఇంకా పెద్ద పక్క పెద్ద పోతులు ఉన్నాయి, అడుగుదాం ఎంత చెప్తాడో ధర. బాగున్నాయి పోతులు అన్నీ, పెద్ద అంటే బాగా పెద్ద పెద్ద ఇది వచ్చాడు పోతులు అన్నీ. ఎంత చెప్పావునా పోతులు? 32,000 అంట అది పోతు. ఎంత వస్తుందా మాంసం? 40 పైన వస్తుందంట. బాగుండే ఈ పోతులు, పొట్టేళ్ళు కూడా పెద్ద పెద్ద ఇది వచ్చాడన్నా. పోతులు ఉన్నాయి, అడుగుదామండి ఎంత చెప్తాడు. ఎంత చెప్పావా? ఎంత చెప్పావంట? అవునా ఎంత చెప్పాం? 35,000 చెప్తాడు. 3 ఫిక్స్డ్ ఏం కాదు, తగ్గించుకుంటాడు. ఎంత వచ్చింది మాంసం? మాంసం ఎంత వచ్చాయంట? 48. 3 కలిసి 48 కిలోలు వచ్చాయంట అన్నయ్య. ఈ పక్క ఉండే అడుగుదాం. ఎంత చెప్పావునా? 38,000 చెప్తాడు. ఫిక్స్డ్ ఏం కాదు, తగ్గించుకుంటాడు. ఎంత వచ్చాయి మాంసం? 25-25 కిలోలు పడతాయంట, అంటే 50 కిలోలు మాంసము అన్నవే. ఈ పక్క ఉండే అడుగుదాం. నీయనాయా ఎంత చెప్పావునా ధర? ఎంత చెప్పావు? అదే ఎంత చెప్పావంట జతల ప్రకారం? 23.5 జత 23.5 చెప్తాడు. ఫిక్స్డ్ ఏం కాదు, తగ్గించుకుంటాడు అన్నయ్య. ఎన్ని కిలోలు వచ్చాయనా? 1 కోటి. 16-18 కిలోలు వరకు ఉన్నాయంట. దీంట్లో సైజుని బట్టి రేట్ అమ్ముతారు. ఇంకా కట్టబేరం అయితే ఒక రేటు ఉంటుంది, జతల ప్రకారం ఒక రేటు ఉంటుంది. ఈ పక్క ఉండే అడుగుదాం కోతులు. ఎంత చెప్పానా? ఎంత చెప్తానా? జత 21,000. ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 7 పోతులు అన్ని. ఎంత వచ్చాయి మాంసం? 15-16 కిలోలు వచ్చాయంట మాంసము అన్నవే. ఈ పక్క ఉన్నాయి 2 పోతులు. అన్ని పోతులు అయ్యి అడుగుదాం ఎట్ట చెప్తాడో. బాబా మళ్ళీ వచ్చింది, పోయిన శనివారం వచ్చింది అది. నా ఎంత చెప్తానా? ఎంత చెప్పావు ధర? 13,000 చెప్తాడు ధర. ఫిక్స్డ్ ఏం కాదు, తగ్గించుంటాడు. జత వచ్చేసి 13,000 చెప్తాడు. అవ వచ్చింది, అవను అడుగుదాం. ఎంత చెప్తావా ధర? ఏంటి చెప్పావు? 2 18,500 చెప్తుంది జత వచ్చేసి. అవది
తీరు తగ్గించుకున్నాడు. 1.15 18 కిలోల దగ్గర దగ్గర వచ్చాయి.